ఫోర్సైట్ న్యూస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ప్రభుత్వ ప్రోటోకాల్ కి కులమే అడ్డవుతుందా? ఎందుకు దళితులకు అధికారిక అంత్యక్రియలు ఉండడం లేదు అంటూ ఈ రోజు సమాజం ప్రశ్నిస్తోంది తెలంగాణ ప్రభుత్వాన్ని. అసలు చావులోను కూడా వివక్షత చూసే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అంటోంది. ఆ రోజు సాయన్నకు, నేడు సాయి చందన్నకు ఇలా అనేక మందికి అవమానం చేస్తూనే ఉన్నారు. సినీ ప్రముఖులకు, నిజాం నవాబులకు ఉన్నంత గుర్తింపు కూడా ఈ రోజు దళిత కళాకారులకు కానీ దళిత నేతలకు కానీ లేదా? ఎందుకు ప్రభుత్వం పైన పటారం లోన లొటారంగా వ్యవహరిస్తోంది? పైకి బీరాలు పలుకుతూ ఎస్సీలకు సంబంధించి అభివృద్ధే లక్ష్యం అని చెబుతున్నప్పటికీ చేదలకు వచ్చేసరికి అది ఎక్కడా కనిపించట్లేదు అనేది వాళ్ళ వాదన. ఈ వాదనకు సంబంధించి మనతో పాటు ఇవాళ చర్చలో పాల్గొనేందుకు కొప్పు భాష గారు, ఎస్సీ మోర్చా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే పృథ్వీ గారు బీఎస్పీ నేత, అలాగే మరి కాసేపట్లో మోహన్ గారు ఎస్సీ పరిరక్షణ కమిటీ చైర్మన్ కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఫస్ట్ కొప్పు భాష గారు, మీరు చెప్పండి, మొత్తానికి దళిత ముఖ్యమంత్రితో మొదలైంది తెలంగాణ ఉద్యమం, ఈ రోజు వచ్చేసరికి దళితులకు 10 లక్షల వరకు వచ్చింది, సాయన్న నుంచి సాయి చందన్న వరకు ఒక్కళ్ళకు కూడా అధికారిక లాంఛనాలు లేవు, సాయి చందన్న చాలా క్లియర్గా కళాకారులకు న్యాయం జరగట్లేదు అని తన స్నేహితులతో చెప్పుకున్నట్టుగా కూడా చూసాం. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఎలా కనిపిస్తోంది మీకు? మరణం ఏదైతే ఉందో ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి కళాకారులకు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళకు కావచ్చు, నాలాంటి వాళ్ళకి అందరికీ ఒక పెద్ద తీరని లోటే ఈరోజు అనుకోవచ్చు. కాబట్టి ఆ భగవంతుణ్ణి వారి యొక్క కుటుంబానికి ఆ స్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా కోరుకుంటూ నిజంగా మనం చెప్తా ఉన్నాం. సాయి చందు పాడినటువంటి పాటలు కావచ్చు, సాయి చందు చేసినటువంటి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమం సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అనేక విషయాలు మనం చూసినాం. సాయి చందు గారు ఎంత ఓన్ చేసుకున్నారు టీఆర్ఎస్ పార్టీని అని చెప్పేసి. కానీ గతంలో ఉన్నటువంటి సాయన్న ఎమ్మెల్యే గారు దాదాపు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అయితే చనిపోతే ధర్నాలు చేసి రాస్తారోకలు చేసినా కనీసం గౌరవం దక్కనటువంటి పరిస్థితి సాయన్న గారి. దాని తర్వాత సాయి చందు గారి మరణం సంబంధించిన వీరికైనా ఏమైనా అంత్యక్రియలు గౌరవ లాంఛనాలతో చేస్తారని చెప్పి చాలా మంది కళాకారులు, తర్వాత దళిత సంఘాల నాయకులు ఈ రాష్ట్రంలో సమాజం అంతా ఎదురు చూసినాం. మరి చివరికి వారికి అదే గతి సంబంధించినటువంటి విషయం మనందరికి తెలుసు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు దళితులు అంటేనే ఎలక్షన్ల ఓట్ల కోసమే వాడుకుంటున్నటువంటి సంస్కారం, సంప్రదాయం టీఆర్ఎస్ పార్టీ కూడా. కానీ ఇప్పుడు ఏదైనా ఎలక్షన్లు ఉన్నాయనుకోండి, 15 రోజుల 20 రోజుల 4 రోజుల చెంద ఎలక్షన్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా సాయి చందు అంత్యక్రియలన్నీ గౌరవ లాంఛనాలతో జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము దళితులను ఓట్ల కొరకే, దళితులు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వీళ్ళను ఎంతసేపు ఉన్న ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే వాడుకుంటారు. తప్పితే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కానీ వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలకు కానీ వారు చేసినటువంటి సాక్రిఫైకి ఎన్నడూ గౌరవం లేదని చెప్పి అనేక సందర్భాల్లో మీ ద్వారా తెలియజేస్తారు. ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి కానిచి ఈరోజు 10 లక్షల రూపాయలు, మీరు చెప్పినట్టు 10 లక్షల రూపాయలు దాకా, అది చెప్పుడు మాత్రం మామూలుగా చెప్పరు. అసలు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో దళితులు 10 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కథ కార్ఖానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు దళితుల పరిస్థితి రాష్ట్రంలో ఏమైందో మీ అందరు తెలుసు. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది బలిదానమైనటువంటి జాతి ఇదంతా ఈరోజు దళిత జాతి, అనేక మంది ఉద్యమం చేసినటువంటి చరిత్ర దళితులది. బాధాకరం ఏంటంటే ఇటువంటి సంఘటన అయినా మొన్న వచ్చి ముఖ్యమంత్రి వచ్చిందని చెప్పేసి, లేకుంటే మంత్రులు వచ్చిందని చెప్పేసి, లేకుంటే ఎమ్మెల్యేలు వచ్చిందని చెప్పేసి అంత్యక్రియలు అట్లా చేసినాం ఇట్లా చేసినాము ఆయన ఇట్లా చెప్పి, అరే గతంలో ఎమ్మెల్సీ పదవి అడిగితేనే నువ్వు అనర్హుడు అని చెప్పేసి ఆయన కేలే. ఈరోజు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి అనేక సందర్భాలలో పాట ఆటతో ఈరోజు వారి ఆరోగ్యం బాగా లేకున్నా దాదాపు 13 సంవత్సరాల కింద అటాక్ వచ్చినటువంటి సాయి చందు గారు వారి ఆరోగ్యం పక్కకు పెట్టినా టీఆర్ఎస్ పార్టీకి వారి యొక్క ప్రాణాన్ని కూడా ఇచ్చేటటువంటి సందర్భం కనిపించింది మనందరికి. కాబట్టి ఆ గౌరవం దక్కపోవడం విచారకరం. ఈరోజు దళిత సమాజం అంతా ఆలోచన చేయాలి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు దళితులను ఓట్ల మాదిరిగానే వాడుకుంటుంది, తప్పితే వేరే రకంగా వాళ్ళని చూస్తారని చెప్పేసి నేను చాలా సందర్భం ఇప్పటికైనా చెప్తా ఉన్నా. రాబోయే రోజులు ఇప్పటికైనా దళిత సమాజం అంతా మారకుంటే ఈ కేసీఆర్ మారడు. ఎందుకంటే పెద్ద రాజ్యాంగాన్నే మారుస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని నన్ను ఏం చేయలేకపోయారని చెప్పేసి వారి మనసులు ఉన్నది. తర్వాత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ముఖ్యమంత్రిని చేయలే ఏం చేసిరని చెప్పేసి వారికి ఉన్నది.
అరే దళిత ముఖ్యమంత్రి రెండుసార్లు ఉప ముఖ్యమంత్రిని చేసి తీసి పడేసిన ఏం చేసిండు అన్న అని చెప్పేసి వారికి ఉన్నది. తర్వాత ఒక్కనాడు ఈ 9 సంవత్సరాల కాలంలో ట్యాంక్ బండ్ పై ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసుడు గాని తీసుడు గాని లేకుంటే వర్ధంతి జయంతికి రాలేదు, ఎవరన్నా నన్ను ఏమైనా చేసిరా, అరే వీళ్ళ అంత్యక్రియలు చేస్తేది చేయకుంటే నన్ను అడుగుతాడేవాడు అని చెప్పేసి ఆ రకంగా బాగున్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. కానీ దళిత సమాజంలో మార్పు రానందు రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మార్పు రాదు రాదు రాదు.